నమస్కారం ఫ్రెండ్స్, మనము లాస్ట్ వీడియోలో నా లాస్ట్ వీడియోలో హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నేను వెటకారంగా మాట్లాడాను. కానీ ఆ వెటకారమే నిన్న మన కళ్ళ ముందే కనిపించింది. అది ఎంత నిజమో అబద్ధమో మీరే చూసుంటారు. అలాగే నేను ప్రతి ఒక్క పాయింట్ రేజ్ చేసినప్పుడు, పాయింట్ అవుట్ చేసినప్పుడు విత్ లాజిక్, విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి కనుకనే మాట్లాడుతాను, లేకపోతే దాని జోలికి వెళ్ళను. మీరు హైదరాబాద్లో పెరుగుతున్న ప్రైజెస్ అని ఒకటే ధోరణిలో ఉన్నారు. అంటే బాగా డెవలప్ అవుతుంది హైదరాబాద్, బాగా డెవలప్మెంట్ అంటే ఏమీ మనము టీవీ ఛానల్స్లో నిన్న చూసాం. మనకు ఒక గంట సేపు లేదా అర్ధ గంట వాన పడ్డదంటే కోట్ల రూపాయల కారు కూడా బోట్లలా మారుతున్నాయి. ఇది నిజమా అబద్ధమా? కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు బోట్లాగా తేలుతున్నాయి రోడ్లపై. ఇది నిజమా అబద్ధమా? మన హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి పెద్ద పెద్ద రిలేటర్స్, పెద్ద పెద్ద బిల్డర్స్ మన హైదరాబాద్కి వచ్చి లాభపడ్డారు ఈ రెండేళ్లలో. ఇది నిజమా అబద్ధమా? అంటే ఇప్పుడు బిల్డర్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఆశపడి వచ్చిన బిల్డర్స్కి నిరాశ కాదు, షాక్కు గురవుతున్నారు. అంటే హైదరాబాద్ కన్స్యూమర్స్ అంటే ఎట్లా ఉంటారని ఎస్టిమేషన్ వేసుకొని వచ్చిన వాళ్లకు ఇక్కడ షాక్ తగులుతుంది. ఇప్పుడు మన ప్రముఖ ల్యాండ్మార్క్ అయిన రాజపుష్ప, ఇక పెద్ద పెద్ద 30-40 అంతస్తులు కట్టిన పెద్ద మనుషులు నాకు అందిన సమాచారం, అందుతున్న సమాచారం ఏమంటే, టాప్ 3 to 5 ఫ్లోర్స్ సెలబ్రిటీలకు మాత్రమే అమ్ముతున్నారు. టాప్ నుంచి 3 to 4 ఫ్లోర్స్ సెలబ్రిటీలకు మాత్రమే అమ్ముతున్నారు. మీరు నమ్ముతారో లేదో, 3,800 to 4,200 రూపీస్ SFT లెక్కన అమ్మేస్తున్నారు. 3,000 నాకు అందుతున్న సమాచారం, 3.5 to 4.2 పర్ SFT. 40 అంతస్తులు 30 అంతస్తుల భవనాలలో పై 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్. ఇప్పుడు మనం అడిగితే మనకి ఇయర్ టాప్ 3 to 4 ఫ్లోర్స్ సెలబ్రిటీస్కి ఈ రేట్లో అమ్మేస్తున్నారు. ఇది ఖచ్చితమైన సమాచారం. ఎందుకు అమ్మేస్తున్నారు? దీంట్లో లాస్ ఉందా? అంటే వాళ్ళకి ఏ లాస్ లేదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి, ప్లస్ సెలబ్రిటీస్ అన్నీ మా అందరూ మా బిల్డింగ్లో ఫ్లాట్స్ తీసుకుంటున్నారు అనే ప్రచారం చేయడానికి, ఫ్రీ ప్రచారం కోసం వాళ్లకు 3,500 to 4,200 SFT ఫ్లాట్స్ అమ్మేస్తున్నారు. కానీ మనం పోతే 7, మనం పోతే 9,000 అంటాడు. ఇది మన బిల్డర్స్కి దాపరించిన పరిస్థితి. నానక్రామ్గూడలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర, ఈ కొండాపూర్ దగ్గర లేదా మన మణికొండ ఈ ప్రాంతాల్లో ఇప్పుడు విచిత్రమైన సిచ్యువేషన్ నెలకొంది. ఎస్పెషలీ రెయినీ సీజన్లో జనాలు 1 అవర్ ముందు బయలుదేరుతున్నారు, 1 అవర్ ముందు బయలుదేరుతున్నారు ఆఫీస్ టైమింగ్
పాటించాలి గనక వాళ్ళు కూర్చుంటే అర్ధగంట పట్టే సమయంలో వాళ్లకు నియర్లీ 1.5 to 2 hours పడుతుంది వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి. అంటే సంవత్సరంలో 4 నెలలు గంట ముందు బయలుదేరాలి, గంటన్నర తర్వాత ఇంటికి చేరుకోవాలి, ఇన్ స్పైట్ ఆఫ్ రింగ్ రోడ్స్. మన రింగ్ రోడ్స్ ఉన్నా కూడా ఇంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 40-30 అంతస్తులు కట్టిన వాళ్ళు పై అంతస్తులు సగం రేట్కే సెలబ్రిటీలా కట్టించేస్తున్నారు. ఇది అలర్ట్, ఇది నా అలర్ట్, కన్సూమర్స్కి అలర్ట్. ఇది ఇక్కడ ఫ్లాట్స్ ఎలా అమ్ముతున్నారు అనేది నేను చెప్తున్నా, మీకు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రోడ్స్ ఎంత కంజెస్టెడ్ అయినాయంటే, పెద్ద పెద్ద రోడ్స్ డ్రోన్ నుంచి విజువల్స్, పెద్ద పెద్ద రోడ్స్ డ్రోన్ నుంచి విజువల్స్, ఈజీ యాక్సెస్ ఉన్న రోడ్స్కి ట్రాఫిక్ ఎక్కువైంది, ఈజీ యాక్సెస్ చిన్న చిన్న రోడ్స్కి ట్రాఫిక్ తక్కువ. ఎందుకంటే ఈ పెద్ద రోడ్స్ పాపులర్ రోడ్స్ ట్రాఫిక్ని నియంత్రించాలని పెద్ద రోడ్స్ కట్టింది. అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు, పెద్ద రోడ్స్లో వెళ్ళిపోతుంటారు, చిన్న రోడ్స్ అవాయిడ్ చేస్తుంటారు. దాంతో ఏమవుతుంది, మొత్తం చిన్న రోడ్స్ నడిచిపెట్టి అందరు పెద్ద రోడ్స్ ఎక్కారు, అందరు ఫ్లైఓవర్ మీదకి వచ్చేస్తుంటారు, ఎవరు కింద నుంచి పోతలేరు. దాని నుంచి ఫ్లైఓవర్స్ కానీ లేదా ఈ మేజర్ వేస్ కానీ రోడ్ వేస్ కానీ మొత్తం బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ చెప్తాడు, యు ఆర్ వెల్కమ్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్ అని క్లెయిమ్ చేసింది కదా. పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండ్రు సాఫ్ట్వేర్ కంపెనీలకు, ఎవ్వరు ఎప్పుడు లాగ్అవుట్ కావాలని. అంటే అసలు కామన్ సెన్స్ ఉందో లేదో వీళ్ళకి ఏం తెలియదు. ఫారినర్స్కి మనం ఇటువంటి లాజిక్ చెప్పినామంటే మనకు ఎవ్వరు ఆర్డర్స్ ఇవ్వరు ఫారెన్ నుంచి, 3 గంటలకే లాగ్అవుట్ కావాలన్నమాట, 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు సాఫ్ట్వేర్ ఇవి కంప్యూటర్ షట్ డౌన్ చేసి కంపెనీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేయాలంట, తొందరగా ఇంటికి పోవడానికి, 6:30కి ఇంటికి పోవడానికి వీళ్ళకి 3 గంటలకే షట్ డౌన్ చేసేయాలి. వాన పడితే పోలీస్ కింద పనిచేయాల్సి వస్తుంది ఇప్పటివరకు సాఫ్ట్వేర్ కంపెనీ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా చెప్తే సాఫ్ట్వేర్ కంపెనీలో అలా ప్రవర్తించాలి. ఈ కర్మ ఏ దేశంలో కూడా లేదు, ఏ దేశంలో లేదు, మన హైదరాబాద్కి దాపరిచ్చింది. ఇది ఐటీ కారిడార్ ప్రత్యేకత. కేటీఆర్ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, సాఫ్ట్వేర్ కంపెనీలు 3 గంటలకు మూసుకోవాలనా, 4 గంటలకు మూసుకోవాలనా, అంటే ధమ్కి ఇస్తున్నావా? మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లా ఐటీ కారిడార్లో తీసుకునే అంటే తీసుకున్నందుకు మన కర్మ ఎట్లుందంటే, కంపెనీలు 8-9 దాకా వర్క్ చేసే కంపెనీలు 3 గంటలకు బంద్ చేసుకోవాలంట. అక్కడ వీళ్ళ తాత ఉన్నాడు ఫారెన్లో తినడానికి, ఈ జోక్స్ తినడానికి వాళ్ళ తాత ఉన్నాడు అక్కడ, ఎగిరి తంతారు వాడు ఫుల్ 9 గంటలకు 8 గంటల వరకు వర్క్ చేస్తేనే ప్రాజెక్ట్స్ కంప్లీట్గా. నువ్వు 3 గంటలకు 4 గంటలకు కంపెనీ క్లోజ్ చేసుకోవాలంటే ఆర్డర్స్ ఏం కావాలి, అర్జెంట్ ఆర్డర్స్ ఏం కావాలి. మీరు నమ్ముతారో లేదో, ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు ఇక్కడి వర్క్ కల్చర్ చూసి భయపడుతుంది. అత్యంత సోమరిపోతులు ఉన్నారు సౌత్ ఇండియాలో అంటే తెలంగాణలోనే ఉన్నారు. అత్యంత సోమరిపోతులు ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఇప్పుడు అందరికీ ఫ్రీ అలవాటు అయిపోయింది, ఎవడు ఒళ్ళొంచి పనిచేసే ఇండస్ట్రీస్ ఎంచుకుంటలేదు. అందరికీ కంప్యూటర్ మీద కూర్చోవాలి, ఏసీలలో కూర్చోవాలి, కంప్యూటర్ షట్ డౌన్ చేయాలి, ఇంటికి పోవాలి, ఇలాంటి జాబ్సే కావాలి. ఫాక్స్కాన్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసే దాతలే లేరు హైదరాబాద్లో.
అందుకోసం ఫాక్స్కాన్ వాడు ఇప్పుడు బిల్డింగ్ కట్టినా దేనికి యూజ్ చేయాలో అర్థమైతే లేదు ఇప్పుడు వాడికి, గోడానికి తప్ప దేనికి యూజ్ చేయలేడు వాడు. లాస్ట్కు వేర్ హౌస్ తయారు చేయాలి ఫాక్స్కాన్ కంపెనీ. నేను ప్రతి ఒక్క విషయము చాలా సింపుల్గా చెప్పేస్తున్నా, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ చేసి ఎక్కువ డేటా ఇస్తే అంత అవసరం లేదు. యూట్యూబ్లో భయంకరమైన డేటా ఉంది నా దగ్గర, రోజు ఒక్కొక్క చిన్న బిట్ తీసుకొని నడుస్తూ ఉంటా. ఒక్కసారి వేస్తే ఓవర్డోస్ అయిపోతుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రావు, స్టీలు పొల్యూషన్ వెదజల్లే కంపెనీలు ఇక్కడ వస్తాయి. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్, బీహారీలు, వెస్ట్ బెంగాల్ వాళ్ళే, మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఐటీ కారిడారు వెస్ట్ హైదరాబాద్లో ఉండవు. మీరు ఒక చోట పాయింట్అవుట్ చేసి అక్కడ అమ్మినప్పుడు మీ బాధ్యత రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డ్రైనేజ్ కానీ సివర్ సిస్టమ్ అమలు చేసే బాధ్యత గవర్నమెంట్ది. ఇక్కడ గవర్నమెంట్ వెన్నుపోటు పొడిచింది. 3 గంటలకు 4 గంటలకు సాఫ్ట్వేర్ కంపెనీలు క్లోజ్ అయితే ఆర్డర్స్ ఎట్లా కంప్లీట్ చేస్తారు వాళ్ళు? అంటే బుద్ధి ఉండి మాట్లాడతారో బుద్ధి లేకుండా మా స్టేట్మెంట్లు ఇస్తారో మాకు తెలియదు, కానీ ఇస్తారు. అది మన తెలంగాణ అంటే లెవెల్ ఆఫ్ థింకింగ్. మనం బెంగళూరుతో పోటీ పడుతుంది. బెంగళూరులో వర్క్ ఫోర్స్ అంటే ఓపెన్ కల్చర్ ఉంది. అక్కడ గవర్నమెంట్ ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేస్తుంది, వర్కర్స్కి చేయదు. వర్కర్స్కి ఆల్రెడీ పుష్కలమైన సాలరీస్ ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తే పీకి పారేస్తారు అక్కడ. కానీ మన దగ్గర అట్లా కాదు, ఇండస్ట్రీసే లేవు. ఉన్న వర్కర్స్కి వాళ్ళు సోమరిపోతులు, అసలే పని చేయరు, విపరీతమైన సాలరీ కావాలి. ఏ ఇండస్ట్రీ వస్తుంది? ఏ ఇండస్ట్రీ రాదు. దయచేసి గమనించండి, వెస్ట్ హైదరాబాదులో అంటే ఒక్క బిల్డర్ ఇంకో బిల్డర్ కొట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు పై అంతస్తుల సేల్సే లేవు, మొత్తం డౌన్ అయిపోయింది. గట్టిగా ఉన్న మనిషికి 40% గ్యారంటీ డిస్కౌంట్, రాజపుష్పాల 50% 60% డిస్కౌంట్. విన్నారా మీరు? అది వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ అంటారు హైదరాబాద్. 50% డిస్కౌంట్ టు సెలబ్రిటీస్. శంకర్పల్లి దాటి ముందర పోతే ప్లాట్స్ ఇవ్వడగొంటలేడు. శంకర్పల్లి దాటి ముందర పోయి లెఫ్ట్కి పోతుంటే ఇవ్వడగొంటలేడు. ఇలాంటి పరిస్థితి దాపరించింది. ఇప్పుడు బిల్డర్స్ కోట్ చేసే ప్రైస్ 30% తక్కువ, అయినా ఎవరు సాహసిస్తలేరు. ఎందుకంటే బ్యాంక్ వడ్డీ రేట్లు ఎక్కువైపోయినాయి. నేను ఫస్ట్ టైం నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా, ఈ బ్యాంక్ రేట్స్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ హౌసింగ్ సెక్టర్. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు బ్యాంక్ రేట్స్ 10 దాటిపోతే తెలంగాణ లేదా హైదరాబాద్ రియల్ ఎస్టేట్స్ సేల్స్ 60% పడిపోతాయి. ఇఫ్ హౌసింగ్ రేట్స్ 10 దాటితే 60% పడిపోతాయి. దాదాపు 2 నుంచి 3 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి. 2 లక్ష ఫ్లాట్స్ అయితే వెస్ట్ హైదరాబాద్లోనే ఖాళీ ఉన్నాయి. మిగతా 1 లక్ష ఫ్లాట్లు ఆల్ ఓవర్ హైదరాబాద్ ఖాళీ ఉన్నాయి. అంటే ఎక్సెస్ కట్టేశారు. నేను ఎప్పటి నుంచే చెప్తున్నా, వీళ్ళు ఆశపడి మొత్తం ఇండస్ట్రీని ముంచేశారు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు గజం పెట్టే స్తోమత కానీ ఓపిక కానీ ఎవరికి లేదు. ఎందుకంటే ఒక్కసారి ల్యాండ్ రేట్స్ 30% పడిపోయినాయి. నేను అప్పటి నుంచి చెప్తున్నా, 2 మంత్స్ నుంచి. ఇప్పుడు అన్ని ఛానల్స్ ఒప్పుకుంటున్నాయి ఇదే, ఈ థియరీనే కరెక్ట్ అని. దయచేసి అందరు గమనించండి,
వానాకాలం వస్తే మన డల్లాస్ వెనెస్ నగరంగా మారిపోవచ్చు. అంటే ఇటలీలో వెనెస్ ఉంది, బోట్లలో షికారు చేస్తుంటారు, అక్కడ రోడ్లు ఉండవు, అలాంటి నగరాన్ని తలపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ సమ్మర్లో సేమ్ సౌదీకి పోయినట్టు ఉంటుంది, చుక్క నీళ్ళు ఉండవు, అందరూ ట్యాంకర్లతో నీళ్ళు వేపించుకుంటారు. ఇంకా సౌదీ అరేబియాలో కూడా అటువంటి పరిస్థితి లేదు, మన దగ్గర మొత్తం ట్యాంకర్లే. అలాంటి డల్లాస్ లాంటి సిటీ మనది. నేను చెప్తే ఎవరికి నచ్చదు, కానీ నిన్న మీరు రియాలిటీ చూసింది కదా, గంట వాన పడితే 6 గంటలు ట్రాఫిక్ జామ్, రోజంతా వాన పడితే నగరం మొత్తం హుసేన్ సాగర్. నేను చెప్పే చాలా లిమిటెడ్గా, చాలా నీట్గానే చెప్తాను, అది కూడా జనాలకు మింగుడు పడుతుంది, కానీ రియాలిటీ ముఖం మీద వేసినట్టు కొట్టినట్టు కనిపించింది. అప్పటి నుంచి సౌండ్ లేదు. నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి నేను క్లియర్గా మీకు చెప్తున్నా, ఇండస్ట్రీస్ రావు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అస్సలు రావు, మీరు ఫ్రీ ల్యాండ్ ఇచ్చినా రావు, ఎందుకంటే ఇక్కడ వర్కర్స్ పరమ సోమరిపోతారు, తక్కువలో పనిచేయరు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు పనికిరారు ఫస్ట్, సాఫ్ట్వేర్ నెక్స్ట్ హైదరాబాద్ విడిచి టైర్ 2 సిటీస్ ఆంధ్ర వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ కర్ణాటకలో హుబ్లీ వైపు, మహారాష్ట్ర నాగ్పూర్ వైపు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. పూనా, నాగ్పూర్, హుబ్లీ, లేదా మన ఆంధ్రప్రదేశ్, ఇలాంటి ప్లేసెస్ వైపు వెళ్ళే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉన్న గోచి కూడా హైదరాబాద్కి ఊడిపోబోతుంది. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో హైదరాబాద్ ఐటీకి టాప్ డెస్టినేషన్ కాదు, ఇది జరగబోయేది మీకు చెప్తున్నా, ఐటీకి టాప్ డెస్టినేషన్ కాదు. రేపు హైదరాబాద్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే, పే రెంట్ అండ్ ఓన్ ఏ ఫ్లాట్ అనే స్కీమ్ వస్తుంది. అంటే రెంట్ కట్టుకుంటా ఉండు, నీవు అట్లీస్ట్ 3 మంత్స్ ఇంటర్వెల్లో నీ ఈఎంఐ కట్టి ఆ ఫ్లాట్ నువ్వు కొనేసుకో అనే సిచ్యువేషన్ హైదరాబాద్లో రాబోతున్నాయి. పే రెంట్ అండ్ ఓన్ ఏ ఫ్లాట్, లేదా సగం రెంట్ సగం ఈఎంఐ రూపంలో కట్టి నీవే ఫ్లాట్ తీసేసుకో అనే స్కీము త్వరలోనే హైదరాబాద్కి రాబోతుంది. 60% ఫ్లాట్లు హైదరాబాద్లో ఇదే ఫార్ములాతో అమ్మబోతున్నారు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు ఫ్లాట్కి ఈఎంఐ ఉండదు, సగం రెంట్ సగం ఈఎంఐ, అంటే పార్షియల్ ఓనర్స్ మెల్లగా ఈఎంఐ మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా ఆ ఫ్లాట్ని ఓన్ చేసుకోండి. అంటే రెంట్లోనే ఫ్లాట్ మీదే, రెంట్ కట్టుకుంటేనే ఫ్లాట్ మీదే, ఇలాంటి స్కీమ్ రాబోతుంది హైదరాబాద్. అవుట్ రైట్ క్యాష్ ఇస్తే 60% డిస్కౌంట్, ఫ్లాట్స్ ఇలా అమ్మేయబోతున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలకు 50% డిస్కౌంట్లు ఇచ్చేస్తున్నారు ఫ్లాట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రేపు ఎల్లుండి 2-3 వీక్స్లో మీకు టీవీలలో వస్తుంది. పెద్ద పెద్ద బిల్డర్స్ టాప్ ఫ్లోర్స్ 3-4 ఫ్లోర్స్ 50% డిస్కౌంట్కి ఇచ్చేస్తున్నారు. రేపటి సామాన్యాల్లో కూడా ఇచ్చే పరిస్థితి రావచ్చు. దయచేసి ఇవన్నీ గమనించి నేను చెప్పినట్టు 1 సంవత్సరం ఆగండి. ఎంతమంది హెచ్చరిస్తున్నా 111 జియోలో ల్యాండ్స్ తీసుకోండి, ఏమయ్యే ఛాన్సెస్ లేవు. 111 జియో దగ్గర ల్యాండ్స్ తీసుకోండి, నేను చెప్పినట్టు పెద్ద ప్లాట్లు తీసేసుకోండి. ఈ వెస్ట్ హైదరాబాద్ జోలికి వెళ్ళకండి, అది 6 నెలల్లో సర్వనాశనం అయిపోతుంది. ఆ ఏరియా మొత్తం గబ్బిలాలే తప్ప మీకేం కనిపించదు.
చాలా మంది ఐటీ వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి వేరే వేరే సిటీస్కి పోవడానికి కూడా రెడీగా ఉంటారు. లేదా సిటీ నుంచి కొద్ది దూరంలో వాళ్ళ ఆఫీసర్ షిఫ్ట్ చేసుకుంటారు, అంటే సేఫ్ ఏరియాస్కి షిఫ్ట్ చేసుకుంటారు. దయచేసి నేను చెప్పేది ఒక్కొక్కటి అక్షర సత్యంగా టీవీలలో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు టీవీలలో మీకు స్పష్టంగా కళ్ళ ముందర కనిపిస్తుంది. దయచేసి అందరూ తొందర పడకుండా ఆగండి. నేను మొన్నటి వరకు 30-40 అన్నా, ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే 50-60 వరకు కూడా ఫ్లాట్స్ దిగి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం వెస్ట్ హైదరాబాదు హైదరాబాద్ కొంప ముంచనుంది. నేను చెప్పింది నమ్మండి, వెయిట్ చేయండి, దాని ఫలాలు మీరు పొందండి అని చెప్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.